మీ మాట్లాడేది మా సొంతాన్ని గురించి కాదు, ప్రజా సమస్యల గురించి. బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు, డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు కొంచెం సమయం ఇవ్వండి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, నేను కూడా ఎక్కువ సమయం తీసుకొని షార్ట్ కట్లే చెప్పేస్తా. వ్యవసాయం మీద అధ్యక్ష, గతంలో కూడా చెప్పిన నేను పలు సందర్భాల్లో, శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ చెప్పడం జరిగింది, బయట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు రైతు బంధు పథకం అనేది అన్నం పెట్టే రైతుకు మీరు మంచి కార్యక్రమం అధ్యక్ష. గతంలో ఏం చెప్పామంటే, ఏం సూచనలు ఇచ్చామంటే ప్రభుత్వానికి, నేను మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని అధ్యక్ష, మీరు నేను ఇక్కడ ఉన్న వ్యవసాయ మంత్రి గారు, మీరైతే మీకు తెలియని విషయం అంటలేదు అధ్యక్ష మేము. కాబట్టి మీ దృష్టికి నేను ఏం తీసుకొస్తున్నానంటే ప్రభుత్వానికి, మీ ద్వారా గతంలో కూడా మనలాంటి వాళ్ళం ఎంతో మంది కూడా పట్టణాల్లో నివసించే వాళ్ళం, వ్యవసాయం ట్రెడిషనల్గా ఫ్యామిలీస్ అయినా సరే మనం ఇతర వృత్తుల్లోకి వచ్చినామా, రకరకాలుగా ఎంతో మంది కౌలు రైతులకు వ్యవసాయం చేసుకుంటారు అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు 70% ఆఫ్ ద ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్, భూస్వాములు, భూమి హక్కుదారులు కౌలు రైతులకు వాళ్ళ భూముల్ని ఇచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ 1000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు దక్కాలి, పేద రైతులకు దక్కాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. గవర్నమెంట్ 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఉదాహరణకు నాకు వచ్చింది రైతు బంధు పథకం డబ్బులు వచ్చినాయి అధ్యక్ష, 3 లక్షల రూపాయలు. అవసరమా అధ్యక్ష ప్రభుత్వం 3 లక్షల రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారు నాకు అవసరం, నాకు ల్యాండ్ ఉంది, తాతల నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది అధ్యక్ష, 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అధ్యక్ష, ఏం చేసుకోవాలి అధ్యక్ష? అది ఏ ఒక్క మాట చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకు చెప్తున్నా, నాలాంటి వ్యక్తులు వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఉన్నోళ్లకు ప్రభుత్వం డబ్బిస్తుంది. ఎందుకోసం ఇస్తుంది? ఈ ప్రజా సొమ్ము పేదల కోసం, నిజమైన పేద రైతులకు కావాలి. నేను ఆ 3 లక్షల రూపాయలు ఏం, నేను ఒక్క నిమిషం ఆగండి, నా 3 లక్షల రూపాయలు ఏం చేసిన అధ్యక్ష, మా ఊర్లో ఉన్న పేదలకు వచ్చినప్పుడల్లా ఒక లిస్ట్ రాసి పంచిపెడుతున్నా. ఈ విధంగా ఎంతమంది చేస్తుంది అధ్యక్ష? నేను అనేది ఏంటంటే, మీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రతి పేద రైతుకు అందాల్సిన అవసరం ఉంది. గతంలో చెప్పిన అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం ఒకసారి మళ్ళా పునరాదించుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలని మీరు నిజంగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి రైతులకు, సకాలంలో సబ్సిడీ మీద ఎరువులు సరఫరా చేసి, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు ఇదే డబ్బును ఖర్చు పెట్టిన అధ్యక్ష 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు, అప్పుడు నిజమైన రైతు వ్యవసాయం చేసుకునే ప్రతి వ్యక్తికి లాభం జరుగుతుందని చెప్పి మీ ద్వారా, ఈ సభ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష. 12,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఎంత పెట్టారు బడ్జెట్లో? అన్ని 1000 కోట్ల రూపాయల్లో 70% ఆఫ్ ద ల్యాండ్స్ కౌలు రైతులు చేస్తున్నారు అధ్యక్ష. మనలాంటి డబ్బులు వస్తున్నాయి అధ్యక్ష, అది న్యాయం కాదు. నిజమైన పేద రైతుకు పోవాలంటే మాత్రం విత్తనాల విషయంలో, ఎరువుల విషయంలో, పండించిన పంట విషయంలో అదే బడ్జెట్ని మీ రైతులకు ఇవ్వండి అధ్యక్ష, అది చేయాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవ ఇంపార్టెంట్, ఈ ఎక్సైజ్ పాలసీ ఏందో అర్థమైతే లేదు. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఎక్సైజ్ మీద ఆదాయం ఎంత ఉండే? 3,500 కోట్లు మన తెలంగాణ రాష్ట్రం ఆదాయం. ఈరోజు 2021 టార్గెట్ లాస్ట్ ఇయర్ 18,000 కోట్లు అంట, 2021కి 20,000 కోట్లు టార్గెట్. ఇదేంది అధ్యక్ష, ఇదేం అధ్యక్ష, ఈ దేశం కోసమా, ప్రజల కోసమా టార్గెటా? జనాన్ని తాగిపిస్తందుకు బెల్ట్ షాపులు పెట్టి, ఊరికి 5 నుంచి 10 షాపులు పెట్టి, ఎన్నో కుటుంబాలు కన్నీల పాలవుతుంటే, ఎంతో మంది మహిళలు ఏడుస్తుంటే, తల్లి పిల్లలంతా ఉదయం 7 గంటల నుంచి విచ్చల విడిగా మద్యపానం అంతా గ్రామాల్లో ఇట్లా మహమ్మారిలాగా తయారైంది అధ్యక్ష. ఇది కరోనా కంటే డేంజరస్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కరోనా అంటుండు, కరోనా ఇప్పుడొచ్చింది, తెలంగాణ వచ్చినప్పుడే బెల్ట్ షాప్ల ద్వారా గ్రామాల్లో కరోనా లాగా 8,000 కుటుంబాలు అధ్యక్ష, ప్రతి గ్రామంలో పోతే, గ్రామంలో పోయినప్పుడు ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అధ్యక్ష. ఒక చేయితోనేమో ఆర్థిక సహాయం చేస్తూ పెన్షన్లు ఇస్తారు, ఇంకో చేయితోటి రైతు బంధు డబ్బులు ఇస్తారు, ఇంకో ఈ చేయితోటేమో మద్యపానం రూపంలో, బెల్ట్ షాప్ల రూపంలో డబ్బు తీసుకుంటారు. నిజంగా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమేనా అధ్యక్ష? తెలంగాణ కోరుకున్నది ఇందుకోసమేనా? పేద ప్రజలు కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం ఇందుకోసమేనా? ఒక ఊర్లో అధ్యక్ష, నేను ఈ సమస్య మీద పోయినప్పుడు ఒక సర్వే చేయించిన అధ్యక్ష, ఒక మనిషిని పెట్టి,
మీకు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన, పేద కుటుంబాలకు సంబంధించిన సమస్య. ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించి వెంటనే బెల్ట్ షాపులను ఎత్తేయకపోతే మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్దా. గ్రామాలకు పోయే పరిస్థితి మనం కూడా పోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు పరిస్థితులు ఎంతమంది యువకులు పెడదారిన పోతురు, ఎన్ని కుటుంబాలు, ఎంత బలహీనంగా ఉన్న వ్యక్తులు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు తావుడుకు బానిసలై వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నావు. మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి తీసుకుపోతున్నా అధ్యక్ష. నేను ఒక్క విలేజ్లో సర్వే చేయించిన అధ్యక్ష. నేను సొంతంగా మా ఊరికి పోయి ఈ సమస్య ఇట్లా ఉంది అని చెప్పి ఒక మనిషిని పెట్టి 24 అవర్స్లో ఎంతమంది డే టైంలో ఉదయం నుంచి రాత్రి వరకు అవుతారంటే 35 మెంబర్స్ అధ్యక్ష. పేరు, ఏజు, కులము,